భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 T20ల సిరీస్ లో భాగంగా మొదటి T20 మ్యాచ్ ముగిసింది. మొదటి మ్యాచ్ లోనే భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందంజలో ఉంది. మరొక్క మ్యాచ్ లో గెలిస్తే భారత జట్టు ఈ T20 సిరీస్ కూడా సొంతం చేసుకుంటుంది. ఇక చాలా కాలం తర్వాత T20 ఫార్మాట్ లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండా స్వయంకృతాపరాధంతో రన్అట్ గా వెనుదిరిగాడు. అయితే భారత జట్టు విజయం సాధించింది కాబట్టి రోహిత్ శర్మ ప్రదర్శనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మొదటి మ్యాచ్ లో విఫలమై బాధలో ఉన్న రోహిత్ శర్మ ఒక సూపర్ గుడ్ న్యూస్ అందుకున్నాడు. రోహిత్ శర్మ తన ఖాతాలో అరుదైన రికార్డును జమ చేసుకున్నాడు. అంతర్జాతీయ T20 క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన పురుష క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో విజయంతో రోహిత్ శర్మ మొత్తం 100 విజయాలు సాధించి మొదటి స్థానంలో నిలవగా షోయబ్ మాలిక్ 86 విజయాలతో తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇక మొత్తంగా అత్యధిక విజయాలు సాధించిన T20 మహిళా క్రికెటర్ రికార్డు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానీ వాట్ పేరిట ఉంది. ఆమె అంతర్జాతీయ T20 క్రికెట్ లో మొత్తంగా 111 విజయాలు సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్లలో సొంతం చేసుకోగా రోహిత్ తర్వాతి స్థానంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ మొత్తం 111 మ్యాచ్లలో 73 విజయాలు సాధించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.